నమస్తే, శశి సదనానికి స్వాగతం. నేను ఈరోజు అమ్మవారికి చేసుకునే నైవేద్యాలలోనే ఒక వెరైటీ రవలడ్డు చేయబోతున్నాను. రవలడ్డు నేను ఎలా చేస్తానో, ఏమేమి కావాలనో చూపిస్తాను. నేను పాకం పట్టి రవలడ్డు చేస్తాను. ఇది ఈ రవలడ్డు మనకి ఒక 15 రోజుల వరకు బయట డబ్బాలో పెట్టుకొని ఉంచుకున్నా పాడవదు. ఎలా చేస్తానో చూడండి. రవలడ్డుకి ముఖ్యంగా రవ కావాలి. నేను ఈ కప్పుతో రవ తీసుకున్నాను. నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నీళ్ళు, యాలకి పొడి. ఎలా చేయాలనో చూపిస్తాను. కొలత కూడా చేసేటప్పుడు చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను. ముఖ్యంగా రవలడ్డుకి, పాకం పట్టి చేసే రవలడ్డుకి పాకం చాలా ముఖ్యమండి. ఫస్ట్ వేయించుకోవాలి మనం రవ. రవ వేసాం కదా, ఒక కప్పు రవకి 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు వేసినాను. చూడండి, ఈ కప్పు రవకి ఈ కప్పు నెయ్యి వేసినాను నేను. దీంట్లో ఇది 1/2. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. బాగా వాసన వచ్చేదాకా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. స్టవ్ స్లోలో పెట్టుకొని వేయించుకోవాలండి. రవ తొందరగా మాడిపోతుంది హైలో పెడితే. ఈ కొలతలతో చేస్తే రవలడ్డు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతుంది. మనకు రవ ఎలా వేగిందని తెలుసుకోవడానికి రవ కొంచెం పొంగుతుందండి. బాగా వేగితే కొంచెం పొంగుతుంది. ఇప్పుడు ఇంకొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న రవని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకొని సపరేట్గా పెట్టుకున్నాను. రోజువారీ లైఫ్లో కొన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని మర్చిపోతుంటామండి. అది సామాన్యంగా అందరికీ కొద్దిగా ఈ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నేను కూడా చక్కెర, కొబ్బరి పొడి ఈ రెండు చూపించలేదు. అలవాట్లో పొరపాటు అనుకోండి. ఇవి కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నాను. కాస్త వేగిన తర్వాత కప్ సపరేట్ కప్లోకి తీసుకుంటున్నాను. ఒక కప్పు రవ చెప్పాను కదా, కరెక్ట్గా 1/2 కప్పు నీళ్ళు, 3/4 కప్పు చక్కెర. చక్కెర కరిగేదాకా స్టవ్ హైలో ఉన్నా పర్వాలేదు. బాగా కలుపుతూ ఉంటే చక్కెర కరుగుతుంది. చక్కెర కరిగింది. ఇప్పుడు స్టవ్ తగ్గించుకున్నాను. ఇప్పుడు పాకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాది పాకంలోనే నేను యాలకి పొడి వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ వేస్తా. చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం స్టవ్ ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ ఉండి చెక్ చేసుకోవాలి పాకాన్ని. ఇంకా కొంచెం రావాలి.
ఇప్పుడు బాగా ముదిరింది, కొన్ని ముదిరిందండి పాకం. ఇప్పుడు నేను చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేయాలి. పాకం తయారైంది. ఇప్పుడు రవ్వని ఇందులో పోసుకోవాలి. కొబ్బరి పొడి చూపించాను కదా మన, అది కొబ్బరి పొడి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కొన్ని తీసి పెడుతున్నాను గార్నిష్కి. ఇప్పుడు బాగా చల్లారాలి ఈ రవ. చల్లారిన తర్వాతే లడ్డు కట్టాలి. ఒక అరగంట పడుతుంది లడ్డు ఆరడానికి. ఇది చల్లారిందండి. ఒక్కసారి మనం ఇలా ఇలా అనుకోవాలి. మనము రవ్వలో పాకం వేసాం కదా, గట్టి పడుతుంది, ఇలాగే గట్టి పడాలి. మొత్తం ఇలా అనుకున్నాక ఇప్పుడు లడ్డు కట్టుకోవాలి. చూడండి ఎంత బాగా లడ్డు వస్తుందో. ఈ పాకం పట్టిన లడ్డు అయితే మనకు ఇలా విడిపోదు, బాగా గట్టిగా బంధించబడుతుంది కదా ఈ పాకంలో. సూపర్గా ఉంటుంది చూడండి. దీనికి ఏం లేదండి, పాకం ఒక్కటే జాగ్రత్తగా వచ్చింది అంటే నేను చెప్పిన కొలతలతో బ్రహ్మాండంగా రవ్వ లడ్డు చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టుకోవాలి, పూర్తి చల్లారిన తర్వాత కాదు. సన్నని బాంబే రవ్వ దొరికితే ఇంకా బాగుంటుంది. నేను అలాగే సన్న బాంబే రవ్వతోనే చేస్తాను. చూస్తారు కదా రవ్వ లడ్డు, చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్వీట్ రవ్వ లడ్డు. ఎలా చేశానో చూసారు కదా, పాకంతో రవ్వ లడ్డు ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.